ఎక్సెలిమెంట్స్ ప్రేక్షకులకు నమస్కారం. కావ్యేషు నాటకం రమ్యం అన్నాడు ఎన్నో గొప్ప గొప్ప సంస్కృత నాటకాలు రాసిన మహాకవి కాళిదాసు. అంటే కావ్య రచనలో అన్నిటికన్నా అందమైంది నాటక రచన అని తన ఉద్దేశం. ఇక తెలుగు నాటకాల విషయానికి వస్తే అవి ఎప్పుడు మొదలయ్యాయో సరైన ఆధారాలు లేవు, కానీ ఈ రంగస్థల కళ దాదాపు నన్నయ్య కాలం నుంచి అంటే 11వ శతాబ్దం అప్పటి నుంచే ప్రాచుర్యంలో ఉండేది అనిపిస్తుంది. ఎందుకంటే తన మహాభారతం అవతారికలో నన్నయ్య రసాన్విత కావ్యనాటకము పెక్కుచూచితి అంటాడు. అలా కొన్ని 100ల ఏళ్ల పాటు తెలుగు ప్రజలకు వినోదాన్ని అందించిన ఈ నాటక కళ ఈనాడు మన 2 తెలుగు రాష్ట్రాల్లోనూ దీనావస్థలో ఉందనే చెప్పాలి. దానికి కారణాలు అనేకం ఉన్నాయి. ఒకటి, ప్రేక్షకుల ఆదరణ తగ్గటం. 2, సరైన ఆదాయం లేకపోవడం, ప్రభుత్వ సహకారం లేకపోవడం. అన్నిటికీ మించి మనకు కేవలం ఈ సినిమా లేదా టీవీ, ఈ రెండింటిపైనే ఉన్న విపరీతమైన మోసు. ఈరోజు మనం కలుసుకోబోతున్న విశిష్టమైన వ్యక్తి ఎల్లాప్రగడ కృష్ణేశ్వరరావు గారు. తెలుగు నాటక రంగంలో దాదాపు 3-4 దశాబ్దాల పాటు ఒక నటుడిగా, ఒక రచయితగా తనదైన ముద్ర వేసుకున్న వ్యక్తి. కానీ మనలో చాలామందికి తను ఈ నాటకాల ద్వారా పరిచయం లేకపోవచ్చు. ఇప్పటిదాకా దాదాపు 1500 పైన రంగస్థల ప్రదర్శనలు ఇచ్చిన కృష్ణేశ్వరరావు గారు సినిమా రంగంలో కూడా కొన్ని మంచి పాత్రలతో మన ముందుకు వచ్చారు. తను ఎన్నో సినిమాల్లో నటించిన ఈ చందమామ కథలు అనే ఒక సినిమాలో తను బిచ్చగాడి పాత్రలో తను నటించిన విధానం ఏదైతే ఉందో, నిజం చెప్పాలంటే జీవించిన విధానం ఏదైతే ఉందో, మెథడ్ యాక్టర్ అంటారు కదా, అది చాలామంది ప్రశంసలు అందుకుంది. అలాగే తను మంచి అవార్డులు కూడా అందుకున్నారు. ఒకవేళ మీరు ఆ సినిమా కూడా చూడకపోయి ఉంటే ఖచ్చితంగా ఈ మధ్య విడుదలైన ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ ఈ సినిమా చూసే ఉంటారు. అందులో హీరో జైల్లో ఉన్నప్పుడు ఒక సన్నివేశంలో కథ పెద్ద మలుపు తిరుగుతుంది. అప్పుడే నిజమైన సినిమా స్టార్ట్ అవుతుంది. ఆ జైల్ సెల్లో ఉన్న ఇంకొక వ్యక్తి, గోపాలం అనే వ్యక్తి, ఒక అబద్ధాన్ని చాలా దీనంగా తెలివిగా చెప్పి హీరోని ఇరికించే సన్నివేశం అది. ఇక ఆలస్యం చేయకుండా కృష్ణేశ్వరరావు గారి కళారంగ ప్రయాణాన్ని తన మాటల్లోనే విందాం. నమస్కారం కృష్ణేశ్వరరావు గారు. మొదట మీ నాటక రంగ ప్రయాణం ఎలా మొదలైందో, దాని వెనుక ఉన్న విశేషాలేంటో మా 6 ఎలిమెంట్స్ ప్రేక్షకులతో పంచుకుంటారా? మా స్వగ్రామం నేటివ్ విలేజ్ బోడపాడు, అమర్తులూరు మండలం, తెనాల తాలూకా. అయితే మేము చదువుకోవడానికి పక్కనే 1-2 కిలోమీటర్ల దూరంలో ఉన్న మోపర్రు అనే ఊళ్ళో హై స్కూల్ ఉండేది. అక్కడ చదువుకునేవాళ్ళం. అక్కడ బోడపాటి వెంకటేశ్వరరావు గారు అని చెప్పి వల్లభరావుపాలెం, ఆయన హెడ్ మాస్టర్గా ఉండేవారు. అద్భుతంగా స్కూల్ని రన్ చేస్తుండేవాళ్ళు. మంచి పర్సంటేజ్ వస్తుండేది, క్రమశిక్షణకు మారు పేరు ఉండేది. అక్కడ మాకు రత్తయ్య మాస్టర్ అని సైన్స్ టీచర్ గారు. నేను 1969 10th క్లాస్ 1st బ్యాచ్, మాది ఎస్ఎస్ఎల్సి లాస్ట్ బ్యాచ్, మాతో 10th స్టార్ట్ అయింది. అక్కడ ఇనాగ్రల్ ఫంక్షన్కి నాటికలు వేస్తామని చెప్పని, సరే నాటికలు ప్రదర్శించడానికి ఉత్సాహం ఉన్న వాళ్ళందరూ కొంతమంది పేర్లు ఉండరన్నారు, నేను కూడా ఇచ్చాను. నేను మరీ చీపురు పిల్లలాగా సన్నగా ఉండేవాడిని అప్పుడు, బక్కగా. మా ఊరు వాడే ఇంకోటి ఉండేవాడు, వాడు బాగా ఇదిగా ఉండేవాడు. ఎప్పుడు మంచి డ్రెస్సు అది చక్కగా పౌడర్కి రీసెంట్ కొట్టుకుని హుషారుగా ఉండేవాడు కుర్రాడు. వాడు పేరు ఇచ్చాడు. మాస్టర్ అన్నారు, అరే నువ్వు మరీ సన్నగా ఉన్నావు, ఏం బాగుంటావు రే, వీడు బాగున్నాడు, వీడికి ఇద్దాంలే అన్నారు. అది డివి నరసరావు గారి వాపస్ అనే నాటికని 10th యానివర్సరీలో ప్రదర్శించాలని చెప్పి కోరుకున్నారు. సార్ నేను బాధపడ్డా, సార్ మాస్టర్ నాకు ఇవ్వండి సార్ అని అంబడపడ్డా. లేదురా అని. అయితే వాడి పేరు భగవంతరావు, నాకు గుర్తుంది బాగా.
వాడు అసలు చదవల. అయితే నేను ఇంట్రెస్ట్ మీద వాడికి ఇచ్చినటువంటి దాంట్లో శటగోపం అనేటువంటి క్యారెక్టర్, నా క్యారెక్టర్ పేరు, ఆ పాత్ర వాడికి ఇచ్చింది. అది నేను చదివేసి దరిదాపు ఆ 2-3 రోజులు మళ్ళీ ఆయన మాస్టర్ ఏమన్నారంటే, ఓ రోజు 2-3 రోజులు చదువుకుని రంటారా, మీ అందరికీ నేను డైలాగులు మీరు చెప్పిన దాన్ని బట్టి మీకు వేషాలు ఫిక్స్ చేస్తానన్నారు. అయితే నేను ఆభ మీద ఉన్నా బాగా విపరీతంగా, అసలు చదివేశా. చదివేసి వాడు నేను చదవలేదండి అన్నాడు, చాలా ఇదిగా రెక్లెస్గా. నేను చదువుతాను మాస్టర్ అన్న, చెప్పరా అన్నాడు. చెప్పా, అరే బ్రహ్మాండంగా చదువుతున్నారు, నువ్వే వేసే వేషం అన్నారు. అలా నాది ఫస్ట్ ఆ 10th క్లాస్ యాన్యువల్ సెలబ్రేషన్స్లో వాపస్ అనే నాటిక, దాంట్లో శటగోపం అనే పాత్ర వేశాను. వేస్తే ఇక్కడ కొద్దిగా విషయం ఏవైనా సరే ఒక విషయాన్ని నేను మర్చిపోలేని విషయాన్ని చెప్పాలనుకుంటున్నా. ఏంటంటే మా ఊళ్ళో అప్పటికే యుఎస్, ఇది నేను చెప్పేది 1960, నేను మీరు గుర్తుంచుకోవాలి, అప్పటికే యుఎస్ వెళ్ళిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. మా వారింటి ఎదురుగా ఎదురెదురుళ్ళు మాకు జాస్టి వెంకటరత్నయ్య గారని చెప్పి వారు నాసాలో పనిచేస్తున్నారు, అలాగే జాస్టి విజయవర్ధన్ రావు గారని వారి తమ్ముడు, అందరూ యుఎస్లో ఉన్నారు. వెంకటరత్నయ్య గారు, వెంకటరత్నయ్య గారి భార్య ఇద్దరు కూడా ఇంటికి వస్తుండేవాళ్ళు బోడపాడు. వచ్చి 2 నెలలు 3 నెలలు వాళ్ళ అమ్మ నాన్నగారుల దగ్గర ఉండేసి వెళ్ళిపోయేవాళ్ళు. చాలా హార్మోనీ, కమ్యూనల్ హార్మోనీ, విపరీతంగా మా నాన్నగారితో వాళ్ళు కానీ నేను వాళ్ళ ఇంటికి వెళ్ళడం కానీ, వాళ్ళు మమ్మల్ని ఏ భయం చేస్తున్నామని చెప్పి అడగటం, ఒక గొప్ప వాళ్ళు వస్తే ఏదో ఒక ఎక్కడి నుంచో వచ్చినటువంటి వాళ్ళని చూసిన చాలా అలా చూస్తూ ఉండేవాళ్ళం. మా అమ్మ పేరు వెంకటరమణమ్మ, వెంకటరత్నయ్య గారి భార్య గారి పేరు కూడా వెంకటరమణమ్మే. ఆమె ఆమె యుఎస్ నుంచి వచ్చి కూడా మా 10th క్లాస్ ఈ యానివర్సరీకి జరుగుతున్నటువంటి నాటికి మా ఊరి నుంచి టైర్ బండి కట్టుకొని మా బజార్ నుంచి అందరూ వెళితే ఆమెకు నమస్కారం చేస్తున్నా, ఆమె కూడా ఆ ఎడ్ల బండిలో టైర్ బండిలో కూర్చొని నాటికి చూడటానికి వచ్చారు. అప్పుడు బాగా చేసే అబ్బాయి కృష్ణేశ్వరరావు అన్నారు. అంటే ఒక స్వీట్ మెమైర్స్, మర్చిపోలేనటువంటి. అంటే మీ నాటక రంగ ప్రయాణం ఎలా మొదలైందని మీరు అడిగారు కాబట్టి మొదలే నాకు చాలా ఆనందంగా స్టార్ట్ అయింది. అది ఆ నాటిక చాలా పిల్లలందరూ మెచ్చుకున్నారు, అందరూ ఇప్పుడు బొసవారు యుఎస్లోనే ఉన్నారు. మా అదే చెప్పాను కదా విజయవర్ధన్ రావు గారని, వారి మిస్సెస్ రత్నాంబ గారని చెప్పి వాళ్ళనే నాకు మంచి ఫ్రెండ్ అంచా ప్రసాద్ అని. ఆమె ఎస్ఎస్ఎల్సీ అప్పుడు, ఇంకా మా చాలామంది ఉన్నారు మా 16 పిల్లలు, మా వాళ్ళందరూ కూడా అబ్బాయి కృష్ణేశ్వర భలే చేసేవయ్యా అన్నారు. భలే ఆనందం వేసింది నాకు పిల్లవాడిని. అప్పుడు స్కూల్ తరఫున నాకు ఇంగ్లీష్ భగవద్గీత ఇచ్చారు బెస్ట్ యాక్టర్ ప్రైజ్ కింద. అలాగే ఈ ఎస్ఎస్ఎల్సీ గర్ల్ స్టూడెంట్స్ అందరూ కలిపి ఒక పెన్నెల్ సెట్ ఇచ్చారు నాకు బహుమతిగా. అలాగే ఆ ఊళ్ళో ఇంకో ఆయన అని పేరు టక్కన గుర్తురావటం లేదు, ఆయన పద్య నాటకాలు అవి వేసేసి ఇప్పుడు చారిత్ర నాటకాలు చాలా, అంటే ఈ నాటకం కోసం తన డబ్బు ఖర్చు పెట్టుకున్న మనిషి వసంతరావు గారు మోపర్రు. ఆయన నన్ను వేదిక మీద ఆపేసి ఇంటికి ఒక కుర్రాన్ని పంపించి ఆయనకు వచ్చినటువంటి ఒక చిన్న వెండి కప్పుని నాకు తెచ్చి ఇచ్చారు. ఇస్తే అప్పుడు మాకు దేవయ్య మాస్టర్ అని హిందీ మాస్టర్ ఉండేవారు, అందరూ స్కూల్ టీచర్స్ అందరూ అద్భుతంగా పొగిడారు, బాగున్నారు. అయిపోయిన తర్వాత నేను పొన్నూరులో పాములపాటి బుచ్చినాయుడు కళాశాల, పీబీఎన్ కళాశాల చాలా పేరు ఉండేది అప్పుడు, అక్కడ చదువుకున్నాను. ఇంటరు 1 సంవత్సరం చదివేసి ఆ తర్వాత ఫ్రాంక్గా చెప్పాలంటే ఇక ఏదో ఒక అశాంతి, ఒక తెలియని ఒక అరాచకత్వం లాంటిది, అట్లా వెళ్ళిపోయా కాలేజ్ మానేసి హైదరాబాద్ తిరిగి ఆడి తిరిగి ఆడి తిరిగి ఒక రకమైన ఏదో ఉండేది, ఒక తెలియని అయోమయ స్థితి. ఆ తర్వాత ఇక జీవనం సాగించాలి కాబట్టి ఈ ఎడ్యుకేషన్ లైఫ్ ఇదంతా రుయిన్ అయిపోయింది కాబట్టి మా నాన్న ఆయన టీచరు ఆర్ఎంపీ డాక్టర్ ఊళ్ళో, నేను కూడా చచ్చినట్టు ఒక ఆర్ఎంపీగా నేను పరిణామం చెంది ఆ క్రమంలో చదువు చేసుకుంటూ ఉండగా అక్కడ నే కొండముది అనే పక్కన ఒక ఊరుంది, ఆ ఊళ్ళో రక్తజ్వాల అని చెప్పి ఒక నాటకం, మామూలు బహుశా మీకు తెలియటం కష్టం అలాంటి నాటకాలు, ఎందుకంటే పల్లెటూళ్ళల్లో పండగలప్పుడే వాళ్ళ సరదా కోసం ఆ సంవత్సరానికి ఒకసారి 2 సార్లు ఊళ్ళో 2 గ్రూపులు 3 గ్రూపులు ఒకళ్ళకొకళ్ళు పోటా పోటీగా ప్రదర్శిస్తుండేవాళ్ళు. ఊళ్ళో నేను ఆర్ఎంపీ డాక్టర్ని కాబట్టి నాకు కూడా వేషం ఇచ్చారు, వేశాను. అక్కడికి వచ్చినటువంటి వాళ్ళు, అబ్బాయి నీ జగ్గైలాగా ఉంది, ఆయన గొంతు బ్రహ్మాండంగా యాక్ట్ చేసావు, అది ఇదంటే ఇక చొక్క పట్టల అలా అయిపోయింది పరిస్థితి. అలా వెళ్ళిపోయిన వాడిని అలా అలా చేసి పొన్నూరు తిరుగుతుండగా ఇక్కడ నేను కాలేజీ మానేసి వచ్చి బయటకు వచ్చేటప్పుడు కాలేజీలోకి వచ్చారు ఆకురాతి మురళీకృష్ణ గారు అని చెప్పి లెక్చరర్ ఇన్ ఫిజిక్స్. ఆయన మంచి
ఆంధ్ర యూనివర్సిటీలో కుప్పిలి వెంకటేశ్వరరావు గారి దగ్గర నాటకాలు వేసి చూసి ఇన్స్పైర్ అయిన ఆయన. ఒక విధంగా పరిషత్ నాటకం అంటే నేను ప్రదర్శించే నాటకం నాటకం కాదు, ఇది కాదు నాటకం అంటే నాటకానికి కొన్ని ఎస్థెటిక్స్ ఉన్నాయి, నాటకం ఇలా ఉండాలి అని వాళ్ళు. మురళి గారు అసుర సంజయ అనే నాటకం ప్రాక్టీస్ చేస్తుండేవాళ్ళు, గణేష్ పాత్ర గారిది వేషమేమో అని చెప్పి నేను బతిమలాడేవాడిని. నాకు కూడా అంటే నాకు అర్థమయ్యేది, ఓహో ఈ నాటకం చాలా వేరేగా ఉంది అని. సరే ఒకసారి నాకు మురళి గారు గురువు గారు అంటే ఈ పరిషత్తు నాటకం ఈ పల్లెటూళ్ళలో వేసే నాటకం కాకుండా దీనికి భిన్నమైన నాటకాన్ని నేను స్ఫూర్తి పొందింది మురళి గారి దగ్గర, అందుకే ఆయన నాకు గురువు. సరే మురళి గారు ఒక ప్రదర్శన ఇచ్చారు. అలా గురువు గారు మురళి గారు అసుర సంజయ నాటకంలో గణేష్ పాత్ర గారు రాసిన అసుర సంజయ నాటకంలో బాబు వేషం ఒక్కసారి ఇచ్చారు ఒక ప్రదర్శనకి. ఇక ఆ తర్వాత మనుషులు వస్తున్నారు జాగ్రత్త, జనం కదిలింది జాగ్రత్త, గాంధీ పుట్టిన దేశం ఇది, కుక్క, ఇలా గుండెలు మార్చబడను, ఇలా మా పొన్నూరు చుట్టుపక్కల ఇలా నాటికలు వేసుకుంటూ ప్రదర్శించుకుంటూ ఉండేవాళ్ళం. మాది యువశక్తి ఆర్ట్స్ అని చెప్పి ఒక అసోసియేషన్ ఉండేది, వాళ్ళతో కలిసి చేసేవాడిని. వాళ్ళ డైరెక్షన్లో నేను చేస్తుండేవాడిని నటుడిగా. నా ఆర్ఎంపీగా నా జీవనయానం ప్లస్ ఈ నాటకాలు ఈ రెండు అలా కొనసాగుతూ ఉండేవి. ఇలా నా నాటక రంగం ప్రయాణం ప్రారంభమైంది. చాలా బాగుందండి. అలాగే నాటకాల్లో నటుడిగా ఒక బలమైన ముద్ర వేసుకున్న మీరు ఈ రచయితగా ఎప్పుడు మారారు, ఎలా మారారు, ఆ విషయాలు కాస్త మా ప్రేక్షకులకు చెప్తారా? ఈ పరిషత్తుల్లో ప్రదర్శించాలి అనే కోరుకుండేది. అయితే పరిషత్తులో మనం ఒక ప్రదర్శన ఎంట్రీ ఇవ్వాలంటే కొత్త నాటకం ఉండాలి, వాళ్ళ ప్రిఫరెన్స్ ఇచ్చేవాళ్ళు. కొత్త నాటకలు రచయితలు ఎప్పుడూ కూడా బాగా ఆల్రెడీ ఒక పేరు ప్రఖ్యాతులు సంపాదించినటువంటి సమాజానికి నటులకు ఇచ్చేవాళ్ళు. మరి మాకు ఏ పేరు లేదు, ఏ ప్రఖ్యాతి లేదు, కాబట్టి మేము ప్రూవ్ చేసుకుంటే కానీ రాదు. ప్రూవ్ చేసుకోవాలంటే కొత్త నాటకం ఉండాలి, కొత్త నాటకాలు ఉండాలంటే ప్రూవ్ చేసుకోవాలి. ఇలాంటి పరిస్థితుల్లో నాలో ఒక నాటికి ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, మొదటి సన్నివేశం ఇలా ఉండాలి, రెండో సన్నివేశం ఇలా ఉండాలి, ఈ ఉద్విగ్నత ఉండాలి అని చెప్పి లోపల ఒక రకమైన ఇది ఉండేది. దాన్ని నాటకగా రాయాలనుకొని ప్రయత్నించాను. అంటే వీళ్ళ చేత రాయించాలని చూసినప్పుడు గుంటూరు శాస్త్రి గారి దగ్గరికి నా ఆలోచనని తీసుకొని వెళ్ళా. సార్ గురువు గారు నా దగ్గర ఈ కథ ఉందండి, దివాకర్ బాబు గారి చేత, అంటే మాడభూషి దివాకర్ బాబు, ఆయన అప్పటికే గొప్ప పేరు, కుందేటి కొమ్ము, రేపేంది, యవన చేజనించి ఇలాంటి నాటికలన్నీ రాసినటువంటి రచయిత, ఆ సార్ చేత ఈ నాటిక రాయించి పెట్టండి సార్ ఈ కథ నేను అడిగితే, శాస్త్రి గారు ఒక మాట అన్నారు, కృష్ణేశ్వరరావు ఇది దివాకర్ బాబు గారి కంటే కూడా ఈ సబ్జెక్టు తనికెళ్ళ భరణ్ గారు రాస్తే బాగుంటుంది, తల్లావద్దుల సుందరం గారు అని ఉన్నారు, భరణ్ గారిని డైరెక్ట్ చేస్తూ భరణ్ గారి నాటికలు డైరెక్ట్ చేస్తుంటారు ఆయన, నేను ఆయనకు లెటర్ రాసిస్తాను, మీరు హైదరాబాద్ వెళ్ళండి, ఆయనకి చెప్పండి ఆయన భరణి చేత రాయిస్తాడు అన్నాను. వెళ్ళిపోయా హైదరాబాద్ పొన్నూరు నుంచి సుందరం గారి ఇంటికి వెళ్ళా. సరే ఆ మహానుభావుడు కాఫీ ఇచ్చి కూర్చోబెట్టి ఏంటి చెప్పు అన్నాడు, లెటర్ ఇచ్చాను చదివాడు. సరే నీ కథ ఏంటో చెప్పు అన్నాడు. చెప్పా. ఇక్కడ తల్లావదిల సుందరానికి నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నా, ఎందుకంటే మొత్తం విన్న తర్వాత ఏం చేయాలయ్యా నీకు, ఏం కావాలి అని అడిగాడు ఆయన. నాకు ఒకసారి ఫ్యూజులు ఎగిరిపోయినాయి. అరే నాటికి రాయమని నేను వస్తే ఏం కావాలని అడుగుతారేంటి అని. ఆయన నాకు ఇట్ట ఈ కథని భరణి గారి చేత నాటికి రాయించి పెట్టాలండి అని. నువ్వు కథ ఎక్కడ చెప్పావయ్యా నాకు అన్నాడు. సార్ అన్నా నువ్వు కథ చెప్పలేదయ్యా కృష్ణేశ్వరరావు, నాటికి చెబుతున్నావు నాకు ఎందు అక్కటి నుంచి, నీకు అర్థం కావటంలా, నువ్వు నాటికి చెబుతున్నావు నాకు కరెక్ట్గా, అదిగా పాత్ర ఇటు నుంచి వచ్చింది, అక్కడ కూర్చుంది, ఇక్కడ లేచింది, ఇది ఇట్లా మాట్లాడింది, ఇటు చూసింది, యు ఆర్ టెల్లింగ్ ద స్టేజ్ ప్లే ఆర్డర్ కరెక్ట్గా చెబుతున్నావు డైలాగ్తో సహా యాక్షన్తో సహా. కాబట్టి నా సలహా ఒక్కటే, నువ్వేం చెప్పావో అది కాగితం మీద రాసుకో, అది నాటికి అవుతుంది. నేను కొద్దిగా సందేహించా, నీకు డౌట్ వద్దు రాయి, తర్వాత నీకు అంతగా కుదరకపోతే అప్పుడు నేను భరణంతో చెప్పి నేను రాయిస్తా అన్నాడు. దట్ ఈస్ సుందరం. అలా ఇంటికి వచ్చాను. ఆ స్ఫూర్తితో రోజూ చస్తున్న మనిషి అనే టైటిల్ పెట్టి ఆ నాటికి రాసేసాను. దాన్ని సరే వాళ్ళకి వీళ్ళకి మిత్రులకి చదివి వినిపిస్తే బాగుంటుంది అంటుంటే ఒక మిత్రులు ఆయన ఏం చేశారంటే ఇసుకపల్లి మోహన్ రావు గారు గొప్ప రచయిత, నిజంగా మామూలు నాకు కూడా చాలా అభిమాన రచయిత ఆయన, వారు ఒకసారి విని ఎస్ అంటే బాగుంటుంది కృష్ణ అన్నారు. వెళ్ళి వినిపించాం, అద్భుతమయ్యా సజీవ పాత్రలు రక్తమాంసాలతో కదులుతున్నాయి, అది బాగా రాసావని ఆ మహానుభావుడు నన్ను బ్లెస్ చేశాడు.
నువ్వు మంచి నాటిక రాసావని. తర్వాత ఆ నాటికని నీహారిక వెన్నకోట రామన్న పంతులు స్మారక నాటక కళా పరిషత్ హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరిగే పోటీలుగా కొత్త రచనలే స్వీకరిస్తారు. అప్పుడు రసజరి పొన్నూరు నిడుపురాలని పేరు పెట్టి నా మొదటి రచన దీన్ని నేను అనుకున్నట్టుగా రాసినటువంటి నటనని అక్కడ ఎంట్రీ ఇచ్చాము. సెలెక్ట్ అయింది, అద్భుతంగా ప్రదర్శన వచ్చింది. సుందరం గారు కూడా ప్రదర్శనకు వచ్చాడు, చాలా ఫ్రెష్గా ఉందయ్యా, చాలా బాగుందని మెచ్చుకున్నాడు ఆయన. అక్కడి నుంచి ఆ నాటికి నాకు రచయితగా, దర్శకుడిగా, నటుడిగా కూడా ఒక మంచి పేరు వచ్చింది. అలా నేను రచయితగా, ఆ తర్వాత కొన్ని నాటకాలు రాశాను, కానీ రచయితగా నేను పరిణామం మార్పు చెందినటువంటి మొట్టమొదటి సంఘటన ఇప్పుడు మీకు చెప్పాను. మనం మొదటి తరం సినీ నటీ నటుల్ని చూస్తే కనుక అందులో చాలామంది నాటక రంగం నుంచి వచ్చిన వాళ్ళే. అలాగే మన మొన్నటి కోట శ్రీనివాసరావు గారు కానీ, జయప్రకాష్ రెడ్డి గారు కానీ, అలాగే మీరు కానీ, ఇలా నాటక రంగం సినీ రంగానికి మంచి నటుల్ని అందిస్తూనే వస్తుంది. ఇప్పటిదాకా మీ నాటక రంగ ప్రయాణం గురించి మాట్లాడుకున్నాం, ఇక మీ సినీ రంగ ప్రయాణం గురించి, అందులోనే ఒక నటుడిగా ఒక రచయితగా మీరు చేస్తున్న ఈ రెండు గుర్రాల స్వారీ ఏదైతే ఉందో దాని గురించి కాస్త చెప్తారా? 87లో ఖమ్మంలో మిత్రులు ఎన్ రవి అంటే అప్పటికి ఆయన నాకు తెలియదు, ఆయన తన మిత్రులతో కలిసి ఊరేగింపు అనే సినిమా నిర్మించాలని నిర్మాతగా ప్లాన్ చేశారు. స్వర్గీయ పిఎల్ నారాయణ గారు డైరెక్టర్ గారు. పిఎల్ నారాయణ ఒక కేంద్ర ప్రభుత్వ అవార్డు, 3 రాష్ట్ర ప్రభుత్వ అవార్డులు పొందినటువంటి గొప్ప నటుడు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ పిఎల్ నారాయణ గారు. నాటక రంగంలోనే నాకు తెలుసు, అంటే నేను తెలియదు, ఆయన నాకు తెలుసు బాగా. పిఎల్ గారి డైరెక్షన్లో చేస్తున్నామండి. మీ రోజు చేస్తున్న మనిషి నాటికి నేను ప్రదర్శించాను, పిఎల్ గారికి చూపించాను, నాకు ఇలాంటి వాడు నాకు కావాలరా రచయితగా పక్కన అన్నారు. మీరు పిఎల్ గారికి అసిస్టెంట్గా చేయాలి అంటే, నేను పిఎల్ నారాయణ గారితో అన్నా, సార్ నాకు ఇంకా నాటికల మీద భ్రమ పోలేదండి, ఒక్క నాటిక రాశాను, నాటిక రాయటమే నాకు సరిగ్గా చేత ఉండలేదు, తెలియదు ఇంతవరకు, సినిమాకి ఏం రాయాలో నాకు చేత కాదండి అంటే ఆయన అన్నాడు, అరే నాయన కిట్టయ్యా సినిమాకి ఎట్లా రాయాలో నీకు తెలియకపోయినా పర్వాలేదు, నాకు తెలియకపోతే డేంజర్ రా, నాకు తెలుసు కాబట్టి నువ్వు రాయొచ్చు అన్నాడు సరదాగా. అలా ఊరేగింపు సినిమాకి నేను ఫస్ట్ ఎంటర్ అయ్యా 1987 ఆ ప్రాంతంలో. దాంట్లోనే ఒక చిన్న పాత్ర కూడా నేను పోషణ చేశాను. ఆ సినిమాలో స్వర్గీయ డాక్టర్ ఎం ప్రభాకర్ రెడ్డి, చిత్రపురి కాలనీ హైదరాబాద్ దాని రూపకర్త, ఆయన ముఖ్యమైన పాత్ర ధరించేవారు. వారు ఈ సినిమాలో ఉన్న నేను సీన్లు ఎక్స్ప్లెయిన్ చేయటం అవి ఇవి చూసి, ఏమంటే మేము ఒక సినిమా చేస్తున్నాము, ఇక్కడి నుంచి వెళ్ళాకుంటుంది, మిమ్మల్ని మాటల రచయితగా నేను మిమ్మల్ని పిలుస్తాను, మీరు వస్తారా అంటే, అయ్యో సార్ వస్తాను సార్, అయితే మరి నాకు మేము ఎట్లా కావాలో మేము రాయించుకుంటామన్నారు. వెళ్ళా, కృష్ణరాజు గారు, గౌతమ్ గారు, సత్యనారాయణ గారు, గుమ్మడి గారు, ప్రభాకర్ రెడ్డి గారు, వీళ్ళందరూ క్యాస్టింగ్, శారద గారు, వీళ్ళు ప్రచండ భారతం సినిమా ఫ్లాప్ అయింది, పోయింది ఆళ్ళ. దానికి నన్ను మొట్టమొదట అక్కినే నాగేశ్వరరావు గారు, కృష్ణరాజు గారు, ప్రభాకర్ రెడ్డి గారు అన్నపూర్ణ స్టూడియోలో, అన్నపూర్ణ ఫ్లోర్లో విలేకరుల సమక్షంలో, అదే నా ఫస్ట్ ఎంట్రీ, మాటల రచయితగా నన్ను పరిచయం చేస్తూ సభలో ప్రభాకర్ రెడ్డి గారు నాకు మొట్టమొదటి అవకాశం ఇచ్చాడు. ఆ తర్వాత ఒకటి రెండు సినిమాలు, కాలచక్రం అని ఒకటి, కామ్రెడ్ అని ఒకటి, ఇలా రాశా. అయితే ఏవి సరిగ్గా సక్సెస్ అవ్వాలి సినిమాలు. అయితే నాకు నాటకం మీద విపరీతమైన ప్రేమ ఉండేది. నాటకం ఇంకా నాకు ఏంటంటే, ఇంకా ఆ తల్లి ఒడిలో పడుకుంటే కానీ ఇంకా ఆ భయం వేడనటువంటి, తృప్తి వేడనటువంటి వయసుగానే నేను భావించాను నాటకాన్ని. ఇంకా నాకు అక్కడే ఏదో సేద్దేరాలని ఉంది సినిమా మీద, అంటే ఇంట్రెస్ట్ లేదా అని కాదు కానీ ఎందుకో నాటకం మీద ప్రేమ ఎక్కువ ఉండేది. అట్టే వెళ్ళిపోయాను. అలా వెళ్ళే క్రమంలో కొన్నాళ్ళు నాటికలు, మళ్ళీ కాళ్ళు గిడిన చేతులు, గొంగళి పురుగు ఇవన్నీ వేసుకుంటున్నప్పుడు, గొంగళి పురుగు సినిమా అప్పుడు అంకురం అనే సినిమా డైరెక్ట్ చేశారు సి ఉమామహేశ్వరరావు గారు విజయవాడ. వారు గొంగళి పురుగు నాటి చూసి నాకు కొద్దిగా అంకురం కథకి ఓంపురి రేవతి దాంట్లో మెయిన్ క్యారెక్టర్స్, మీరు నాకు కొద్దిగా ఈ కథ దీంట్లో నాకు ఇచ్చేసి పెట్టాలి, హెల్ప్ చేసి పెట్టాలన్నారు. చేశాను, నేను రానండి ఇక్కడే చేస్తానన్నా, బెదవాళ్ళలోనే చేసేసా, అయిపోయింది. ఆ తర్వాత ప్రభాకర్ రెడ్డి గారి దగ్గర ఎన్ శంకర్ గారు ఉండేవాడు డైరెక్టర్ అసోసియేట్గా, ఆయన ఎన్కౌంటర్ అని కృష్ణ గారితో, సూపర్ స్టార్ కృష్ణ గారితో సినిమా చేసి, ఆ తర్వాత పరిటాల రవి గారి పరిటాల రాములు, శ్రీరాములు అయ్యే సినిమా, దానికి
ఆ కథలో సంబంధించి కొన్ని ఉన్నప్పుడు రవిగారు శంకర్ గారు మాట్లాడుకొని నన్ను పిలిపించారు. సార్, రవిగారు నేను చెప్పిన వెర్షన్ విని ఓకే అన్నారు. అమ్మడే శ్రీరాములు సినిమాకి నేను సన్నివేశాలు, స్క్రీన్ ప్లే, మొత్తం షూట్ పార్ట్ అంతా కూడా నేను అక్కడే ఉన్నా. దాంట్లో క్యారెక్టర్ చేయలేదు, నో టైటిల్ క్రెడిట్. నేను వర్క్ చేసా, శంకర్కి నాకున్న స్నేహం మీద నేను చేసేసాను, చేయమని అడిగాడు, చేశాను. ఆ తర్వాత భద్రాచలం అనేటువంటి ఒక సినిమా, శ్రీహరి హీరో, దానికి నాది కూడా టైటిల్ కార్డు మాటల రచయితగా ఉంటుంది. దాంట్లో క్యారెక్టర్ చేశా, అది గుర్తింపు పొందింది. ఒక పడవ నడిపేవాడి వేషం, సినిమాలో ప్రతి కీలకమైన సన్నివేశంలో ఒక నిమిషం ఆరు నిమిషం వస్తుంది ఆ క్యారెక్టరు. అలా అది ఎస్టాబ్లిష్ చేశాడు ఆయన డైరెక్టర్. ఆ క్యారెక్టర్ నన్ను ఇప్పటికీ అక్కడక్కడ ఎవరన్నా భద్రాచలం పడవ నడిపేవాడివి కదా అని అడుగుతుంటారు అప్పుడప్పుడు, అవునని చెబుతుంట. అలా పాత్ర అయిపోయింది. భద్రాచలం తర్వాత పరశురామ్ అని ఒక సినిమా చేశాను మాటల రచయితగా, మోహన్ గాంధీ గారి డైరెక్టరు, ఈ శ్రీహరి గారి హీరో, ఏదో అట్లా సంఘవి హీరోయిన్, అలా చేశాను అయిపోయింది. ఆ తర్వాత కోడి రామకృష్ణ గారి డైరెక్షన్లో పిలిస్తే పలుకుతాయని చెప్పి ఆకాష్ను శమితా శెట్టి, శిల్పా శెట్టి గారి చెల్లెలు, ఆమె విజయచంద్ర గారు ప్రొడ్యూసరు, ఆ సినిమా చేశా మాటల రచయిత, ఓన్లీ డైలాగ్, కోడి రామకృష్ణ ఈజ్ ద గ్రేట్ డైరెక్టర్, ఆయనతో సినిమా చేశాను అయిపోయింది. ఆ తర్వాత మళ్ళీ గ్యాప్, మామూలే, మళ్ళీ నా నాటకాలు నేను తిరగటం అది ఇది అయిపోయిన తరువాత మధ్యలో కొన్ని కొన్ని చేశా. అయితే ఈ ఆర్ నారాయణమూర్తి గారి సినిమాలు చేశా కొన్ని, దాంట్లో నాకు ఎర్ర సముద్రం అనే సినిమాలో ఎల్లమంద అనే పాత్ర ఒక, అది నాకు మంచి బాగానే మంచి క్యారెక్టర్ బాగా ఇది వచ్చింది. అయితే ఏంటంటే ఈ కమర్షియల్ ఇమేజ్ రాదు ఆ పాత్రలకి, దానివల్ల అది అంత, కానీ క్యారెక్టర్ మంచి ఇదే వచ్చింది. ఆ తర్వాత కూతురు కోసం అని చెప్పి ఇంకో సినిమా, దాంట్లో నాకు బెస్ట్ విలన్గా ఒక ప్రతినాయకుడి పాత్ర, భరతముని అవార్డ్స్ అని చెప్పి వచ్చాయి. ఆ సంవత్సరం ఉత్తమ నటుడు నందమూరి బాలకృష్ణ గారు, పాండురంగ మహత్యం, నేను ఉత్తమ విలన్, ఉత్తమ నాయకుడు నందమూరి బాలకృష్ణ అని పిలిచారు, ఆయన వేదిక ఎక్కారు. ఉత్తమ ప్రతినాయకుడు వైఎస్ కృష్ణేశ్వరరావు అంటే మా ఆయనకి ఏంటంటే రాహుల్ దేవు, ప్రదీప్ రావత్తు, సోను సూద్, బ్రహ్మాండ సిక్స్ ప్యాక్ బాడీస్ విలన్లు ఉంటారు వాళ్ళకి. మనం ఊగులాడుకుంటూ మెల్లిగా స్టేజ్ ఎక్కుతుంటే ఆయన ఆశ్చర్యంగా చూశాడు, బాలకృష్ణ గారు మీరు ఆ విలన్ బాగా చేసుంటారేమో కూర్చున్నారు. అలా అదొక అదొక ఆనందం. అలా ఆ కూతురు కోసం సినిమాలో అట్లా వచ్చింది. ఆ తర్వాత నేను రైటర్గా డమరకం సినిమాకి కొంత స్క్రిప్ట్ వర్క్ చేసి పెట్టా. మన నాగార్జున గారి హీరో డమరకం సినిమా, దానికి చేశాను. ఆ తర్వాత పెద్దగా రైటర్గా నేను పెద్దగా సినిమాలకి వర్క్ చేయలే. ఆర్టిస్ట్గానే ఎప్పుడు నాటకాలు వేసుకుంటే ఏదన్నా ఉంటే వెళ్ళటం జరుగుతున్న టైంలో ప్రవీణ్ సత్తార్ గారు చందమామ కథలు అనేటువంటి సినిమాకి నన్ను పిలిచారు. అది నాకు బెస్ట్ క్యారెక్టర్ యాక్టర్గా స్పెషల్ జ్యూరీ అవార్డు, నంది అవార్డు కూడా వచ్చింది. దాంట్లో ఒక బెగ్గర్ రోల్ చేశాను, మంచి పేరు వచ్చింది బాగా బాగా. అయితే ఏంటంటే అది కమర్షియల్ బ్రేకా కాదా అంటే నేనేం చెప్పలేను, ఆ ఐడెంటిఫికేషన్ కూడా లేదు నాకు సరిగ్గా. చందమామ కథలు మంచి పేరు వచ్చింది, బాగా అయిపోయింది. ఆ తర్వాత వశం అని ఒక సినిమా చేశాను, అది కూడా బాగానే, అది పెద్దగాళ్ళ, మంచి క్యారెక్టర్, పెద్ద క్యారెక్టర్ చేశాను దానికి. ఆ తర్వాత ఇటీవల కాలంలో ఏజెంట్ సాయి శ్రీనివాసాత్రేయ నాకు మంచి పేరు వచ్చింది, బాగా చాలామంది ఫోన్లు చేసి, ఆ తర్వాత జపనీస్ లాంగ్వేజ్లో కూడా డబ్ చేసి దాన్ని చేశారు డైరెక్టర్ గారు, మొన్న చెప్పారు అది జపాన్లో కూడా రిలీజ్ చేసామండి, పర్వాలేదు బాగానే చూశారని. ఇట్లా ఆ సినిమాలో ఒక గోపాలం అని చెప్పి ఒక చేటర్ క్యారెక్టర్, అది మంచి పేరు, బాగానే వచ్చింది సినిమా రంగంలో. అలా అట్లా వెళ్ళింది. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ ప్రస్తుతం అల్లరి నరేష్, ఆయన నాంది అని చెప్పి ఒక సీరియస్ సబ్జెక్ట్ చేస్తున్నారు. ఆ నాంది బహుశా నా ప్రిడిక్షన్ ఏంటంటే నాంది రిలీజ్ అయ్యాక అల్లరి నరేష్ అయిపోయి నాంది నరేష్ అని రావచ్చు అని అనుకుంటున్నా, అవ్వాలని కోరుకుంటున్నా. చాలా బాగా చేశారు ఆయన, నా క్యారెక్టర్ కూడా బాగుంటుంది అంటూ నాంది సినిమాలో. అలాగే ఇట్లు అమ్మ అని చెప్పి ఉమామహేశ్వరరావు గారు మళ్ళీ రేవతి మెయిన్ క్యారెక్టర్గా ఒక మంచి సబ్జెక్టు, సామాజిక ప్రయోజనం ఉన్న సబ్జెక్ట్ చేశారు. దాంట్లో ఒక లాయర్ క్యారెక్టర్, చిన్న క్యారెక్టర్ చేశాను, బాగానే వచ్చింది. ఇట్లా ఇప్పుడు కొన్ని జట్టి అని ఒక సినిమా జరుగుతున్నది, దాని షూటింగ్లో ఉన్న ప్రస్తుతం. ఇలా ఈ ఇంకా కొన్ని ఉన్నాయి, కానీ నేను మెయిన్ నాకు ఇది ఉన్నవి చెబుతూ ఉన్నాను. వీటిల్లో నాకు బాగా ఈ చందమామ కథలు, అలాగే ఏజెంట్ సాయి శ్రీనివాసాత్రేయ వచ్చే, ఇంకా మర్చిపోయే చెప్పటం అసలు, వంశీ గారి డైరెక్షన్లో గోపి, గోపిక గోదావరి, సరదాగా కాసేపు, కొంచెం టచ్లో ఉంటే చెప్తాను, ఆయన నన్ను కమెడియన్గా తర్వాత వెన్నెల్లో హాయ్ హాయ్,
చాలా మంచి మంచి క్యారెక్టర్స్ ఇచ్చాడు. ఒక ఆయన ఒక అద్భుతమైన డైరెక్టర్. ఆయన చాలా నాకు ఈ సరదాగా కాసేపులో కృష్ణ భగవాన్ గారు, ఎంఎస్ నారాయణ గారు, నేను, అల్లరి నరేష్ గారు మంచి కాంబినేషన్ చాలా బాగా. అయితే ఇవన్నీ కూడా కొంత కమర్షియల్గా హిట్ అయ్యి మంచి ఇది వస్తే తప్ప మనం ఇది అని చెప్పుకోవడానికి వీల్లేని పరిస్థితి. కానీ మంచి సినిమాలు వంశీ గారు చాలా మంచి మంచి క్యారెక్టర్స్ చేయించారు నాతో, బాగుంది. ఇక భవిష్యత్తు ఎలా ఉంటుందన్నది. అయితే ఏది ఏమైనా కానీ నాటకం మీద మాత్రం నాకు చాలా అభిమానం. నాటకం అంటే ప్రేమ. నాటకం ఎందుకో, నాటకం అంటే నాకు చాలా ఇష్టం. నాటకం వేస్తే ఒక ఆనందం. నాటకం వేసిన రోజే నేను బాగా ఆనందంట ఆ రోజు రాత్రి. అంటే అంత ఆనందంగా ఉంటుంది. కాబట్టి ఈ నాటకని మళ్ళీ ఒకసారి సిక్స్ ఎలిమెంట్స్ ప్రొడక్షన్ హౌస్కి, నటీ నటవర్గానికి, ప్రభల శ్రీనివాస్ గారికి, ఈ సంపద నాటికలో నటిస్తున్న వారికి, దర్శకులకి, ఇంగువలావణ్య గారికి, అందరికీ, ప్రేక్షకులకి, అభిమానించే వారికి, నాటకాన్ని ప్రేమించే వాళ్ళు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్సులు తెలియజేస్తూ, నాటకాన్ని ప్రేమించండి, నాటకాన్ని ఉన్నతంగా నిలపండి, అది మీ వల్ల అవుతుంది. నమస్తే. ధన్యవాదాలు కృష్ణేశ్వరరావు గారు. ఈ రకంగా మీతో మాట్లాడే అవకాశం రావడం నిజంగా నా అదృష్టం. చాలా సంతోషంగా ఉంది నాకు. సినిమా షూటింగ్లో చాలా బిజీగా ఉంటూ కూడా మీరు మా సిక్స్ ఎలిమెంట్స్ ప్రేక్షకుల కోసం మీ అమూల్యమైన సమయాన్ని కొంత ఇచ్చినందుకు మా అందరి తరపున ధన్యవాదాలు. కేవలం నాటక రంగాన్ని నమ్ముకుని, అవసరమైతే నాటకం కోసం అన్నీ అమ్ముకుని బ్రతుకుతున్న గొప్ప నటీనటులు, రచయితలు, సహాయకులు చాలామంది ఉన్నారు. కానీ మనకు వినోదం అంటే కేవలం సినిమా లేదా టీవీ, ఆట అంటే క్రికెట్, ఆర్టిస్టులు అంటే కేవలం సినిమా వాళ్ళు. ఇలా ఈ భ్రమలో ఉన్నన్నాళ్ళు మనం మిగతా గొప్ప కళారూపాలని కోల్పోతున్నామని మర్చిపోవద్దు. ఎందుకంటే సినిమా కన్నా నాటకం అనేది ఒక నటుడి ప్రతిభను పూర్తిగా బయటకు తీసుకురాగలుగుతుంది. ఒక నాటక ప్రదర్శన వెనుక కొన్ని నెలల శ్రమ ఉంటుంది, అది ప్రేక్షకులకు కనిపించదు. ఒక ఉదాహరణ చెప్పాలంటే థియేటర్ అన్న మాట వినగానే మన తెలుగు వాళ్ళకి సినిమా థియేటర్ మాత్రమే గుర్తొస్తుంది. అదే ఇక్కడ అమెరికాలో అయితే నాటకం గుర్తొస్తుంది. అది తేడా. ఇంకో ఉదాహరణ, ఈ హామిల్టన్ అనే బ్రాడ్వే మ్యూజికల్ గురించి మీలో చాలామంది వినే ఉంటారు. గత 5 ఏళ్లలో దాదాపు 1400 ప్రదర్శనలు, 1450 అనుకుంటాను, అన్ని ప్రదర్శనలతో $1 బిలియన్లకు పైగా ఆదాయాన్ని సంపాదించింది. అంటే సుమారుగా ప్రతి ప్రదర్శన, ప్రతి షోకి దాదాపు $500,000, అంటే 3.5 కోట్ల రూపాయలు ఆదాయం అన్నమాట. మన తెలుగు నాటకానికి 3.5 కోట్ల ఆదాయం అక్కర్లేదు ప్రతి షోకి. కనీసం షోకి 30,000 రూపాయల ఆదాయం వచ్చినా నాటకం మళ్ళీ కొత్త ఊపిరి పోసుకుంటుంది. మామూలుగా సినిమా టికెట్ ధర $10 ఉంటే నాటకం టికెట్ ధర $100 నుంచి $1,000 దాకా ఉంటుంది. అయినా సరే 6 నెలల ముందుగానే టికెట్ బుక్ చేసుకుని ప్రేక్షకులు చూస్తారు. నాటకం చూడ్డాన్ని ఒక ప్రెస్టీజ్గా భావిస్తారు. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే ఇక్కడిలాగే మన తెలుగు రాష్ట్రాల్లో కూడా నాటకానికి మంచి రోజులు రావాలని నా కోరిక. ఇక నాటకానికి పెద్దపీట వేసి ఉడతా భక్తిగా తన వంతు సహకారం అందిస్తున్న మన సిక్స్ ఎలిమెంట్స్ కుటుంబ సభ్యులందరికీ, అలాగే అభిమానులకు నా కృతజ్ఞతలు. ఈ నాటక ప్రదర్శన పరంపరలో భాగంగా ఈసారి కృష్ణేశ్వరరావు గారి సంపద నాటికతో మీ ముందుకు వస్తున్న నటీ నట సహాయక బృందాన్ని, వారి శ్రమను ఎప్పట్లాగే ఆదరిస్తారని, ఈ ప్రదర్శన చూసి ఆనందిస్తారని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.